హాయ్ ఫ్రెండ్స్, ఇక కాయలు చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి కాయలు. ఇక కాయలు బాగున్నాయి, కాయలు బాగున్నాయి. మీకోసమే కావాలంటే కమెంట్ చేయొచ్చు, పంపిస్తాం. కేజీ 50 రూపాయలు, కేజీ 50 రూపాయలు మాత్రమే పంపిస్తాము. చూడండి కాయలు, ఆర్గానిక్, ఒరిజినల్ ఆర్గానిక్లో. మందులు ఏమేయలేదు, మందులు కూడా ఏమి వేసి పెంచలేదు, ఎరువులు వేసారు, ఎరువులు మాత్రం వేసి పెంచుతాం ఆర్గానిక్. ఇలాంటి అద్భుతమైన ఆర్గానిక్లో మీకు సొంతం కావాలంటే ఖచ్చితంగా మాకు కామెంట్ చేయండి, మీ అడ్రస్లు పెట్టండి, మీకు ఖచ్చితంగా మేము పంపిస్తాం. మీకు షాపుల్లో కంటే తక్కువ రేట్తో ఉంటాయి, డీలర్స్ కంటే చాలా తక్కువ రేట్లో ఉంటాయి. మీరు కామెంట్ చేసి మీ అడ్రస్సు, ఫోన్ నెంబరు, మీ పోస్ట్ ఆఫీస్ అడ్రస్సు మాకు డెలివరీ చేస్తాము. ఇక కాయలు చూడండి, చూపించండి. ఇక కాయలు చూడండి, ఎంత బాగున్నాయి చూడండి. మీకు కనపట్లేదు కాయలు, మేము చూపిస్తాము. ఇక కాయలు చూడండి, రెడీ వెళ్దాందా, కనబడుతున్నాయి కదా, ఆర్గానిక్, ఫుల్ ఆర్గానిక్ కాయలు. నేను డ్రైవ్ చేస్తా ఇప్పుడు, మా పొలంలో వేసి పండుతున్నాయి. పోదాం పోదాం, బాయ్ గాడికి. నేను రాను, బండి వేసుకొని మళ్ళీ రావా, బండి తీసుకొని రా. ఇక కాయలు కాయలాగా పడుతున్నాయా. ఇగో వీడియోలు, ఇవ్వండి కాయలు. జన్ అక్కడ ఉండు, ఎవరు అనుకుంటారు, ఎవరు అనుకోరు. ఆర్గానిక్, ఫుల్ ఆర్గానిక్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో చూడండి కాయలు, అలసంద కాయలు. పప్పుకి, గుగ్గుళ్ళకి, గారెలకి అలసంద గారెలు అంటారు కదా, తిన్నుంటారు మీరు చాలామంది. ఇది కనిపించే వరకు మొత్తం మా పొలమే, ఇటు సైడ్ కూడా వంద ఆడదాకేశారు మా వాళ్ళు. ఇదిగో మా చెల్లి కాయలు తినడానికి వచ్చింది, కొయ్యడానికి రాలేదు, అది వచ్చింది వేసుకుని తినడానికి అని అంట. అదిగో మా నాయనమ్మ అక్కడ ఉంది, అదిగో మా నాయనమ్మ కోస్తుంది కాయలు. మా చెల్లి చూడు, అయిగో కోసుకొని చూడు ఎట్లా తింటుందో. ఇద్దా ఇంకా తినవ్యా, ఇదో నేను కాయలు కోస్తున్నాను చూడండి, కాయలు కోస్తాను ఇప్పుడు. ఇద్దా అయ్యా ఎట్లాగది, కెమెరా కండం పెట్టకుండా నేను కాయలు కొట్టేది, కాయలు కొడుది. కొన్ని పచ్చికాయలు ఉడక పెట్టుకుందామా తీసుకెళ్ళి, చాలా బాగుంటాయి. ఇక కాయలు అండి, ఇలా వెండుకాయలు కోస్తున్నాం ఈరోజు మొత్తానికి. పచ్చికాయలు అయితే కొయ్యట్లేదు, మళ్ళీ ఈసారి మళ్ళీ కోసుకోవచ్చు అనమాట. ఈ ఉన్నప్పుడు ఉన్న పచ్చికాయలు మళ్ళీ ఎండుతాయి, అప్పుడు వచ్చి మళ్ళీ కోస్తారు.
పచ్చికాయలు అయితే ఉడకబెట్టుకొని తినడానికే పనికి వస్తాయి. ఉడకబెట్టుకొని తినండి. అది పచ్చికాయలు అంటే పిండికాయలు కదండి, మామూలు ఒక రకమైన కోసుకొని తింటాం, ఎక్కువేం తినం. ఇయో కాయలు చూస్తున్నారా, ఇవన్నీ ఎండుకాయలు. ఎండుకాయలు ఇది చూపింది. ఇక కాయలు చూడండి అమ్మాయి, ఇదండి అయిపోయినాయి. ఫోర్ డేస్ నుంచి కాస్తున్నారు, ఫోర్ డేస్ నుంచి కాస్తున్నారు ఆల్రెడీ. చాలా అయిపోయినాయి. ఇప్పుడంటే కొంచెం తక్కువ ఉన్నాయి చూస్తున్నారు, మీకు తక్కువ కనపడుతున్నాయి. ఇంకా కోజిగా ముందలు అయితే చాలా ఎక్కువ ఉండే, కొయ్యక ముందలు చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కాస్తున్నారు నాన్నలు. ఎవరెవరు? నాన్న, ప్రభాకర్. లడ్డా అన్నమా తినలేదు. చూడు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? పల్మనేర్ అని చెప్తావే? తినలా. నేను కూడా తినలేదు నాన్న. నాకు కూడా టిఫిన్ తీసుకొని రా. టిఫిన్ తీసుకురామ్మా. కాయలు ఎందుకు నాన్న చెప్పడం వేస్ట్? మళ్ళీ డబ్బులు ఇవ్వని అడుగుతాడు. టిఫిన్ దమ్మంటే నాకు కూడా అమ్మా అంటాడు. నాకు కూడా అమ్మా, నేను కూడా తింటా, ఒక 10 రూపాయలు ఎక్కిస్తే అంటాడు. మా డాడీ మనసు గట్టిగా పట్టుకులాగా బంగారు బంగారు నేను కాయలు కోసేది వచ్చి మీద తెస్తున్నాను. నేను ఇట్లా ఫోర్ యాక్ట్